దేశంలో హేట్ స్పీచ్లు పెరుగుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ, ఎవరు పడితే వారు ఎదుటివారిని విమర్శించడం, చులకన చేయటం, హద్దులు దాటి మాట్లాడటం, మతం, కులం, ప్రాంతం ఆధారంగా కామెంట్స్ చేసుకోవటం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. విద్వేష ప్రసంగాల తీరుపై ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. అక్కడక్కడ అప్పుడప్పుడు మాత్రమే ఇలాంటి ప్రసంగాలు చేసేవారిపై కొరడా ఝిలిపిస్తున్న పరిస్థితి ఉంది. చాలా మందిపై కేసులు నమోదవట్లేదు, రెచ్చిపోయి ప్రసంగాలు చేస్తున్నారు. హేట్ స్పీచ్ల ఇష్యూపై సుప్రీంకోర్టులో గతంలోనే చాలా కేసులు నమోదయ్యాయి. వీటిపై లేటెస్ట్ గా విచారణ జరిగింది. ఆ సందర్భంలో అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయాల నుంచి మతాన్ని వేరు చేస్తేనే విద్వేష ప్రసంగాలకు తెరపడుతుందన్నది. నిజానికి ఎన్నికలు వచ్చినా లేదంటే ఇతర మత సంబంధ కార్యక్రమాల్లో హేట్ స్పీచ్ల డోసు పెరుగుతోంది. ముఖ్యంగా రాజకీయాలకు మతానికి విడదీయలేని బంధంగా మారిపోయింది. ఈ రెండింటినీ వేరు చేస్తేనే హేట్ స్పీచ్లకు కళ్లెం పడుతోందని జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ బివి నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం కామెంట్స్ చేస్తుంది. ఇప్పుడు రాజకీయ ప్రసంగం అంటే ఇతరులను ఘాటుగా విమర్శించడం, ఓటర్లను రెచ్చగొట్టడం ఎక్కువగా కనిపిస్తున్నాయి. మతాలు, కులాలు, ప్రాంతాల టాపిక్ వద్దన్నా వస్తున్నాయి. మాటల్లో ఎంత మసాలా కలిపితే అన్ని ఓట్లు రాలుతాయన్న భావనలో నేతలు ఉంటున్నారు. అందుకే బహిరంగ సభల్లో ఓటర్లలో మరింత జోష్ పెంచేందుకు హద్దులు దాటి మాట్లాడుతున్న సందర్భాలు ఉన్నాయి. మాజీ ప్రధానులు నెహ్రూ, వాజ్పేయి ప్రసంగాలను వినేందుకు ఎక్కడెక్కడ్నుంచో జనం వచ్చేవారని ధర్మాసనం గుర్తు చేస్తుంది. ఆ స్థాయి ఆరోగ్యకర ప్రసంగాలు ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదన్న భావన్ను వ్యక్తం చేసింది. మంచి మాటలకు ఎవరూ త్వరగా కనెక్ట్ అవ్వరు, చెడు మాటలకు చేతులకే తొందరగా కనెక్ట్ అవుతుంటారు. అలాంటి పరిస్థితిని క్యాష్ చేసుకుంటున్నారా అన్న డౌట్లు సమాజంలో పెరుగుతున్నాయి. రాజకీయాల కోసం మతాన్ని వాడుకోవటం ఆపేయాలంటూ సుప్రీం చెప్పటం వెనుక చాలా విషయాలున్నాయి. ఎందుకంటే ఒక సమాజం బాగుపడాలంటే అన్ని వర్గాలు, మతాల మధ్య ఆరోగ్యకర వాతావరణం ఉండాలి. అలాంటి వాతావరణాన్ని కొందరే కలుషితం చేస్తున్నారు. అలాంటి చర్యలకు అడ్డుకట్ట పడాలని సర్వోన్నత న్యాయస్థానం అంటోంది. అలా కాకుండా రాజకీయాలకు మతాన్ని ముడిపెట్టడం అంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదమని చెబుతోంది. రోజు ఎవరో ఒకరు ఇతరులను అవమానించేలా విద్వేష వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. ఇలాంటి కామెంట్స్ చేసే వారిపై కేసులు నమోదు చేయటంలో రాష్ట్రాలు విఫలమవుతున్నాయంటోంది సుప్రీం. కేసుల నమోదుతోనే సమస్య పరిష్కారం కాదని, ఎఫ్ఐఆర్ల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారని సొలిసిటర్ జనరల్ ను ప్రశ్నించింది అత్యున్నత న్యాయస్థానం. ఓటు బ్యాంక్ పాలిటిక్స్, మతం విడదీయరానంత బలంగా మారిపోయాయా అన్న డౌట్లు కొందరు నేతల ప్రసంగాల్లో కనిపిస్తుంటుంది. ఈ పరిస్థితి మారాలన్న సుప్రీం ఆశయాన్ని ఎంతమంది అర్థం చేసుకుంటారు?